టీవీ ఛానల్ మీడియా వాళ్ళకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా శ్రీకాంతాచారి 2009లో చనిపోయి ఇప్పుడు 14 సంవత్సరాలు శ్రీకాంతాచారి చనిపోయి, శ్రీకాంతాచారి ఒక కుటుంబం కోసం, భార్య పిల్లల కోసము, తన స్వార్థం కోసం చనిపోలేదు. ఎంతోమంది విద్యార్థులు, నిరుద్యోగులు ఉన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, నా చావుతోటైనా రాష్ట్రం వస్తుందని కేసీఆర్ దీక్ష పట్టిన సందర్భంగా మరి ఎల్బీనగర్ రింగ్ రోడ్లో, నడి రోడ్లో ఒక మాంసాన్ని కరగబోసి, నూనె చేసి, నరాన్ని గొత్తి చేసి 4 కోట్ల ప్రజల గుండెలుగా వెలిగించి ఉద్యమాన్ని లేపిన శ్రీకాంతాచారి. మరి అలాంటి శ్రీకాంతాచారికి 14 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి శ్రీకాంతాచారితో పాటు 1000 మంది అమరలేరు. ఇవాళ అమరవీరుల కుటుంబాలు చట్టచబల్లో కానీ ఎక్కడ కానీ మాట్లాడుకోవడానికి అమరవీరుల కుటుంబాలకు ఎలాంటి నామినేట్ పోస్టులు కానీ ఎలాంటివి లేదు. కాబట్టి మరి గత గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నది, మరి అమరవీరుల కుటుంబాలకు మరి న్యాయం చేస్తుంది, ఏదో ఒక చట్టచబల్లో చూస్తుంది అనుకున్నాము, కానీ అవకాశం దొరకలేదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నేను నా కొడుకు చనిపోయిన 14 ఏళ్ళ నుంచి కూడా మరి పార్టీని పట్టుకునే ఉంటున్నా. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ గారికి నేను రుణపడి ఉంటా. ఎందుకంటే నా కొడుకు చనిపోగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియమ్మ గారు, ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు, పిల్లలు చనిపోతురు, ఈ చావుతోటే లాస్ట్ కావాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తాని మరి సోనియా గాంధీ గారి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. సోనియమ్మ గారికి నమస్కారం. మరి అదేవిధంగా ఇవాళ భువనగిరి పార్లమెంటు, ఎమ్మెల్యే ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు నాకు, ఇవాళ భువనగిరి పార్లమెంటు నేను అడుగుతున్నా. మరి ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిన మిగతా పార్టీలు కూడా మరి నాకు మద్దతు ఇవ్వాలి. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను ఒక అన్న లాగా భావించుకొని మరి మోడీ గారిని, అమిషా గారిని, మరి ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారిని కూడా, అందరినీ కూడా అన్ని పార్టీ నాయకులను కోరుకుంటున్నా. ఒక 1000 మంది అమరవీరుల తరఫున నేను పోరాడుతున్నా. మాకు కూడా మా సమస్యలు ఉంటాయి. మేమేమన్నా చట్టచబల్లో కూడా మా ప్రపోజల్ పెట్టుకోవడానికి కూడా మాకు ఎలాంటి అధికారం లేదు. కాబట్టి ఈ భువనగిరి పార్లమెంటు టికెట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినా మిగతా పార్టీ మద్దతులు ఇవ్వాలి, లేదంటే మరి నేను ఇండిపెండెంట్గా చేసినా కానీ ఎవరు కూడా అక్కడ పోటీ చేయకూడదు. ఈ భువనగిరి పార్లమెంటు అమరవీరులకు శ్రీకాంతాచారి తల్లిగా నాకు ఇవ్వాలని నేను అన్ని ప్రభుత్వాలను అంత అధికార పార్టీ వాళ్ళను కోరుకుంటున్నా. మిగతా రాజకీయ నాయకులను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు, కొత్తగా ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు అయ్యారు. కాబట్టి మీ కుటుంబంలో నేను ఒక సభ్యురాలని అనుకొని ఈ ఒక్క టికెట్ నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, అందరినీ కూడా మినిస్టర్లను కూడా కోరుకుంటున్నా. మరి కేసీఆర్ గారిని కూడా కోరుకుంటున్నా. నాకు ఆర్థికంగా లేకుండా మీరందరూ కూడా ఆర్థికంగా సాయం చేసి నన్ను ఒక ఎంపీ టికెట్గా, ఎంపీగా గెలిపించాలని నేను కోరుకుంటున్నాను.